సాయంత్రం టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. టీడీపీ పార్టీకి కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇందులో భాగంగా అన్న క్యాంటీన్ ను తుని ప్రాంతంలో త్వరలో ప్రారంభించబోతున్నామని మరియు అన్న క్యాంటీన్లపై ప్రతిపక్షం చేసే కామెంట్లను తిప్పికొడుతూ అన్న క్యాంటీన్లను ఏ కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ వర్తకులకు ఇంకా ఇవ్వలేదని, వాటిని సంస్థలో నడుపుతున్నామని చెప్పారు. బీజేపీని వైసీపీ ఎందుకు నిలదీయట్లేదని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని, బీజేపీ ద్వారా మన రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందని, టీడీపీ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటికీ కూడా మరొక పార్టీ గాని పార్టీ జెండా కూడా తెలియని నియోజకవర్గమని మరియు కార్యకర్తలు నాయకులు ఉన్న ఏరియా అని గుర్తు చేస్తూ యనమల ఈ రాష్ట్రానికే పెద్ద అని గుర్తు చేశారు. దిగలకూడవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందంగా చూస్తున్నాం. జన మీరు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. అయితే మన అందరికీ కూడా ఇంచుమించు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఈ విధంగా పార్టీగా అనుభవం ఉంది మీ అందరికీ కూడా. కాకపోతే అదేవిధంగా సెకండ్ టెన్త్ మీరు మన ఒకవేళ చూస్తే అక్కడ మీరు జనాభా పెరుగుతున్నప్పుడు జనాభాలో కూడా రకరకాలైనటువంటి మనుషులు పెరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు యూత్ పెరుగుతారు నాకు సెక్షన్ చెప్పాడు ఈ వాటర్ తీసుకుంటే కాలం లక్షా 97 వాటర్ ఇస్తున్నారు ఇప్పటికీ. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చి మా ఓట్లు తీసేసారంటే ఎవరు కూడా రాదు. ఇప్పుడు మీరందరూ కూడా వాటర్ తీస్తూ అక్కడిక్కడ ఉందా లేదా మీకు గుర్తులో అనేది చూసుకోవడం మామూలుగా చూస్తే మీకు 97 నియోజకవర్గం ఉదాహరణ దీన్ని ఎదుర్కోవలసినటువంటి బాధ్యత మీ అందరిగా ఉంటుంది. రాష్ట్రంలో మేము ఎదుర్కొంటున్నాం, ఎక్కువ ఉంటాం. అది రాష్ట్రంలో చెప్పేటువంటి మీ అనుభవించినప్పుడు మీరు క్యాంపెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకవైపు మన పార్టీని సైన్యం చేసుకుంటేనే మరొకవైపు మీరు ప్రభుత్వం క్యాంపెయిన్ చేయాలి. ఇంతకీ ఈరోజు మన మీద చూసినట్లయితే ఒకవైపు బీజేపీ, మరొకవైపు జగన్ పార్టీ, మరొకవైపు జనసేన, ఈ రెండు కూడా ఈ మూడు చూస్తే మన మీద విమర్శలు ఎక్కిపెట్టి మనల్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాడు బలం కాదు. ఎందుకంటే ఈనాడు ప్రజల గురించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈనాడు ఉన్నాడు మన పార్టీ గురించి ఈనాడు ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాడు ముసలివాడు నడవలేనటువంటి వాడు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 1000 రూపాయల వల్లే ఈనాడు మన జీవితాలు బాగుపడ్డాయని చెప్పుకున్నానంటే పేద కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత బాగా నాటిపోయిందో నేను ఆలోచించే మన తరం దీన్ని మన తరం ముందు తీసుకెళ్ళాలి. ఈనాడు మా కుటుంబం క్యాంపెయిన్ చేయాలి, ఇంటింటికి క్యాంపెయిన్ చేయాలి, అందరినీ ఇంటికి కార్యక్రమం పెట్టాలి. ఇంతేదంటే వీళ్ళని నీట్గా మనం ఇప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకటే మనం తెలిపేది ఈ రోజున మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు, రైతులకు 24,000 రూపాయలు మాఫీ చేశాం, రైతులకు దాదాపు 17,000 రూపాయలు మాఫీ చేశాం. ఇందాక లాక్డౌన్ గ్రూపులు వచ్చారు, అదేవిధంగా అంగన్వాడీ గ్రూపులకు 2 సార్లు జీతాలు పెంచాం. వాడు అదేవిధంగా ఆశావర్కులకి జీతాలు పెడుతున్నాం. అడిగిన వాళ్ళు లేదనుకుంటా బట్టి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సందర్భాల్లో గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని బాగా ప్రచారం విస్తృతంగా ప్రచారం చేసినట్టయితే మొదలే ఆ పార్టీకి గుర్తు చేస్తారు. అది చేయడం అనేటువంటి మన బాధ్యత. ఇందాక మన వాళ్ళు చెప్పారు తెలుగుదేశం పార్టీ గురించి, ఎన్నో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. మనం తెలుగుతున్నో తెలుగుదేశం పార్టీ 82 మనం చేయాలి. నేను అప్పుడు రాజకీయాలు పట్టైనప్పటికీ కూడా
వాళ్ళకి కూడా చాలా సీనియర్ చేశారు. దీని తర్వాత మనం తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జెండా మార్పింగ్ ఏ జెండా మనకు తెలియదు. తెలుగుదేశం సింబల్ తప్ప మనకు వేరే సింబల్ కూడా తెలియదు. తెలుగుదేశం నాయకులు తప్ప మనకు వేరే నాయకులు కూడా తెలియదు. భారతదేశ జనతల్లో కానీ ఇతర దేశాల్లో కానీ కాలాలు ఒకే జెండా కింద ఒకే సింబల్ కింద ఒకే పార్టీ కింద ఇన్ని సంవత్సరాలు ఉన్నంత నాయకులు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు నియోజకవర్గం. ఎవరు కూడా ఎన్ని పార్టీలు వచ్చినప్పుడు కూడా మన వైపు ఎవరు చూడలేదు. చూడటానికి కూడా సాహసం చేయలేదు మన వైపు చూడటానికి. ఎందుకంటే అది అప్రదర్శించి చూడుకుంటాం తెలుగుదేశం పార్టీ అంటే. రాజకీయాల్లో రాజనీతి ఉందా? అదేవిధంగా రాజకీయాల్లో నీతి రాజకీయాలు కూడా ఉండాలి. అందుకనే నేను స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఇంటిక్స్ పెట్టడం జరిగింది. శాసనసభలో ఉన్నా లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా కొంత నియమాలు ఉండాలి. ఇన్ని 100% అవసరం పాటిస్తామంటే పాటించలేకపోవచ్చు. చాలా వరకు కూడా పాటించగలిగితే మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాదు, మన యొక్క జీవితాన్ని కూడా అంకితం చేసేటప్పుడు ప్రజలకి, జీవితాన్ని కూడా సేవ చేసేటప్పుడు ప్రజలకి ఆ సేవలో కూడా మంచితనం కూడా ఉండాలి. ప్రజల్ని మనం ఎప్పుడైతే దగ్గర తీస్తున్నాము, సమాజంలో మనం ఒకటిగా మనం ఎప్పుడైతే పెరుగుతాము, మనం కూడా ఒక నాయకుడు ఆదర్శంగా ఎప్పుడైతే పెరుగుతాము, డెఫినెట్గా రాజకీయాల్లో మా నాయకుని ఆదర్శాలు ప్రజలనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా నేను జనరల్ మన మీటింగ్లో కూడా చెప్పుకుంటాను. ఈ విధంగా మనం చూడవలసినటువంటి అవసరం చేత మన పార్టీలో ఉండేటువంటి వాడు అందుకే నేను చాలాసార్లు చాలామంది 199 మంది 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు నా పార్టీ. ఇది ఒక విధంగా మనకి లాభం. ఈరోజున ప్రత్యేక సమావేశాలు చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి పట్టణాల నుంచి చేసినటువంటి నాయకులందరికీ పత్రికా విలేకరులతో మీరందరూ ఎవరు కూడా నా విజయంలో బ్రహ్మనాట పాదయాత్ర చేసాం. మీరు చూపుడు మెసేజ్ తీసేదాన్ని గ్రామంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ
చాలా దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి విధానాన్ని మీరు అవలంబించుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రామ దర్శనీయ కార్యక్రమం, అదేవిధంగా గ్రామ వికాసమైనటువంటి కార్యక్రమం, ఇంతకుముందు ఇంటింటికి కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం జరిగింది. ఇంట్లో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి మన పార్టీ విధానం. ఇంకా మన పార్టీ కానీ మన నాయకులు కానీ మొదటి నుంచి ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతృప్తిగా ఉండాలి. ఆ సంతృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి పార్టీలలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కువ ఆలోచించలేదు. అంటే మన వాళ్ళు చెప్పినటువంటి విధానం చూస్తే మనం నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర లెవెల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ కార్యక్రమాలు జరగకపోతూ ఉన్నాయి. ఒకటి అన్నా క్యాంటీన్ కూడా అర్జున పట్టణంలో ఒక క్యాంటీన్ పెట్టబోతున్నారు. మన పార్టీ యొక్క అధికారంలో
అనేక ధన్యవాదాలు చేస్తాం ఈ మహారాష్ట్ర తర్వాత. ముందంటే ఒకటి అన్న కేంద్రంకే కాకినాడ మొదలుపెట్టారు, అన్ని కార్పొరేషన్స్లో మొదలుపెట్టారు, సెకండ్ ఫేజ్లో అన్ని మున్సిపాలిటీస్లో మొదలుపెట్టారు, దాంట్లో మన తొందరలో మొదలుపెట్టాం. ఇంకొక కార్యక్రమం అతిపెద్ద కార్యక్రమం మనం ఏ రీతిగా హామీ ఇచ్చాము యువతకి, ఆ యువత కార్యక్రమం ఎదుర్కోవాల్సి కూడా తయారైంది రెడీగా. రెండవ ఒకసారి క్యాబినెట్ వెళ్ళి అప్రూవ్ చేయాలి, అది కూడా త్వరలోనే అప్రూవ్ చేస్తాం. దాంట్లో కాదు 10 లక్షల మంది యువకులకి నెలకు 1000 రూపాయలు తప్పు కాకుండా నిరుద్యోగం తీసుకున్నామని దాని యొక్క ప్రధానమైన చేసి దాన్ని కూడా విమర్శించాలి. ఒకటే 80 లక్షల మంది ఇంకొకటి కోరుకుంటున్నారంట, అంటే వాళ్ళకి విమర్శమైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు వాళ్ళు పెట్టాలి. ఇంకేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏ కార్యక్రమం కూడా జరగకుండా సంక్షేమ కార్యక్రమాలతోనే రామాలు